రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తన న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేసింది. దీనిపై రాజేష్ కొద్దిసేపటికి స్పందించి వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారన్నారు. వెంటనే పోలీసులు ఆమెను రెస్క్యూ చేసి కాపాడారన్నారు. లావణ్యను స్టేట్ హోమ్ కి తరలించి భరోసా సెంటర్ లో కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీ కోరారని రాజేష్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో లావణ్య శనివారం ప్రెస్ మీట్ పెట్టింది. రాజ్ తరుణ్ తన ప్రపంచం అంటూ చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ వస్తాడో రాడో కానీ వస్తాడనే ట్రై చేస్తూ ఉన్నానని చెప్పుకొచ్చింది. తన ప్రేమ నిజమే అయితే ఆయన తనతో వచ్చి చేరుతాడని వెల్లడించింది. ఈ యూట్యూబ్ థంబ్నైల్స్ కామెంట్స్ చూస్తే తట్టుకోలేకపోతున్నానని వెల్లడించింది. రాజ్ తరుణ్ కు ఫోన్ చేస్తే మాల్వి మల్హోత్రా ఎత్తడం, తను చెప్తేనే మాకు తిండికి డబ్బులు వేయడం చేసేవాడని లావణ్య ఆరోపించింది. తను మెంటలీ ఇల్ అని నిరూపించేందుకు ప్రయత్నించాడని, సినిమాల్లో ఇంట్రెస్ట్ అంటూ తనే తనను అప్రోచ్ అయ్యాడని వెల్లడించింది. కానీ నన్ను తాను అడ్వకేట్ అని చెప్పుకొచ్చింది, సినిమాలంటూ తనకు ఆసక్తి లేదని వెల్లడించినట్లు లావణ్య తెలిపింది. అసలు మీడియా కెమెరాల ముందు రావడం అంటే వణుకు అని, ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ పై కేసు పెట్టడానికి కారణం ఆయన తిరిగి తనకు దక్కాలనే పోరాటం తప్ప వేరొకటి లేదని లావణ్య స్పష్టం చేసింది.